హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మ స్కిల్స్. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి డేటా తీసుకుంటున్నాను. సో ఈ మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ టు వన్ పేజ్. సో స్ట్రింగ్ టు వన్ పేజ్ మనం ఆప్షన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ 14 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నా. ఎంటర్ వచ్చిందా డేటా? సో కానీ నాకు ఇక్కడ వచ్చేసి ఈ 2 పారాగ్రాఫ్స్ కూడా నాకు వన్ పేజ్ లో మాత్రమే ఇంక్లూడ్ అవ్వాలి. ఓకేనా? సో నేనైతే దీన్ని సైజ్ చేంజ్ చేయను, ఏం చేయను, ఓన్లీ వన్ క్లిక్ ద్వారా ఈ డేటా మొత్తము ఓన్లీ వన్ పేజ్ లో అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూజ్ చేస్తానా అంటుంది. చూడండి, వన్ పేజ్ లో వచ్చేసిందా డేటా అనేది. చూడండి, ఓన్లీ వన్ క్లిక్ ద్వారా మనకు డేటా అనేది వన్ పేజ్ లో కంప్లీట్ గా వచ్చేసింది. అర్థమైందా వ్యూవర్స్? సో ఇలా కూడా మీరు చేయాలి అని అంటే మనం ఏ విధంగా చేయాలి, అండ్ ఈ స్ట్రింగ్ టు ఫాంట్ ఆప్షన్ ని మనం ఏ విధంగా తీసుకోవాలి. ఇన్ కేస్ మీ సిస్టమ్ లో లేకపోతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవ్వండి. సో హోమ్ ట్యాబ్ లోకి వచ్చేసి కస్టమైజ్ రిబ్బన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్ పైన క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ ఫర్ ఆల్ డాక్యుమెంట్ డిఫాల్ట్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రింగ్ టు వన్ పేజ్ ని స్ట్రింగ్ వన్ పేజ్ ని మనం యాడ్ చేయాలి. సో అదే విధంగా యాడ్ చేయాలి చూద్దాం. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏ విధంగా తీసుకోవాలి, ఆల్ కమెంట్స్ పైన క్లిక్ చేయండి. ఆల్ కమెంట్స్ పైన క్లిక్ చేశాక కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఆల్ కమెంట్స్ అనేవి లోడ్ అవుతాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి మీరు కిందికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, స్ట్రింగ్ టు వన్ పేజ్. చూడండి, స్ట్రింగ్ టు వన్ పేజ్ ఉన్నా ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి, మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో వన్స్ మీరు ఓకే చేయగానే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. సో దాంతో మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీరు క్లిక్ చేసుకో, మీరు సెలెక్ట్ చేసుకునే డేటా స్ట్రింగ్ టు వన్ పేజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటికల్లీ ఎంత డేటా ఉన్నా కూడా వన్ పేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా వ్యూవర్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.